నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. శివుని స్వరూపమే సృష్టి రహస్యం. ఈ సమస్త జగత్తుకు ఆధారమైన ఆ పరమేశ్వరుడు నిరాడంబరంగా అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఫాలభాగంలో విభూతిని ధరించి, మెడలో రుద్రాక్షలతో అలాగే సర్పాలను ధరించి, త్రిశూలం, ఢమరుకం ఇలా ప్రతి ఒక్క ఆభరణం వెనుక ఎన్నో అర్థాలు, మరెన్నో అంతరార్థాలు, మరెన్నో పురాణ గాథలు దాగి ఉన్నాయి. అయితే వాటి అసలు ఆంతర్యాన్ని తెలియజేయడానికి మనతో పాటున్నారు మీ అందరికీ సుపచితులైన శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు, పండితులు, ప్రవచన నిధి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. రమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివుడికి రుద్రాక్షలకు సంబంధం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడికి సాష్టాంగ ప్రణామములతో ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఆభరణములలో మొదటిది రుద్రాక్ష. రుద్రాక్ష యొక్క ఉత్పత్తి దేవీ భాగవతంలో, స్కాంధపురాణంలో చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈశ్వరుడి యొక్క నేత్రముల నుంచి రాలిపడినటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మభూమి అయినటువంటి భారతావనిలో అవే రుద్రాక్ష వృక్షములుగా ఉత్పన్నమైనట్టుగా శివపురాణ కథనం, స్కాందపురాణ కథనం. అందుకే శివుడి యొక్క రుద్ర అక్షము అన్నారు. అబ్బిందువులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ వృక్షములుగా వచ్చి, ఆ వృక్షముల నుంచి వచ్చినటువంటి ఆ కాయలు ఏవైతే ఉన్నాయో అవే రుద్రాక్షలుగా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆభరణములుగా, చాలా శక్తివంతమైనటువంటి ఉత్పత్తి కేంద్రములుగా మనకు పనిచేస్తూ ఉన్నాయి. ఏదైనా వ్యతిరేక శక్తి ఉంటే దాన్ని పారత్రోలటానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. అందుకే నారుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించకూడదు అని ధర్మశాస్త్రం. రుద్రుడుగా మనం మారాలి అంటే విభూతి పెట్టుకోవటం, రుద్రాక్షమాల ధరించటం, ఇవన్నీ ధరించి స్వామివారికి అభిషేకం చెయ్యాలి అని. కాబట్టి శివుడు ఎందుకు రుద్రాక్షలు ధరిస్తాడు అంటే భక్తులను అనుగ్రహించటం కోసము, అవి ఎంత పరమ పవిత్రమో ఈ జగత్తుకు చెప్పటం కోసము, తాను సమస్తమైన జనుల యొక్క పాపములను పరిహారం చెయ్యటానికి, వారి మీద ప్రసరించేటువంటి వ్యతిరేక శక్తులను పారద్రోలటానికి కావలసినటువంటి శక్తియుక్తులను ఇవ్వటానికి తానే రుద్రాక్షను ధరించి వాటికి ఒక పవిత్రతను ఇచ్చి, తద్వారా భక్తులు మీరంతా ధరించండి అని వారికి కూడా చెప్పి రుద్రాక్ష ధారణ వల్ల సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈశ్వరుడే రుద్రాక్ష ధరిస్తున్నాడు, మనం ఖచ్చితంగా ధరించాలి. దేవతలు ధరించినటువంటిది మనం ధరిస్తే అది మనకు అనుగ్రహ విశేషం. కావున శివుడి యొక్క నేత్రముల నుంచి రాలిపడినటువంటి బిందువులే రుద్రాక్ష వృక్షములుగా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అందులో నేపాల్ కానీ ఆ ప్రాంతముల్లో ఈ రుద్రాక్ష వృక్షములు చాలా ఉన్నాయి. నేపాల్ చాలా ప్రసిద్ధి అంటే హిమాలయ పర్వత పంక్తుల ప్రాంతములోనే, చల్లటి ప్రదేశములోనే. కాబట్టి శివుడు ఎక్కడుంటాడు? హిమాలయంలో ఉంటాడు, చల్లటి ప్రదేశంలో ఉంటాడు. ఆయన రుద్రుడు కానీ ఉండేది మాత్రం చల్లటి ప్రదేశం.
ఆయన ఇచ్చే అనుగ్రహం చల్లటి చక్కటి అద్భుతమైన అనుగ్రహం. కావున ఈ రుద్రాక్షల్లో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, ఇలా మొత్తం చాలా ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు, చతుర్దశముఖి మొదలైనటువంటి రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఏకముఖి రుద్రాక్ష శివుడికి చాలా ప్రీతికరమైనది అని, శివుడు నిత్యము ఏకముఖి రుద్రాక్ష ధరిస్తాడు అని మనకు పురాణ గాథలు చెప్తున్నాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ మనం చెయ్యటం వల్ల మనము కూడా శివత్వమును పొందటం జరుగుతుంది. మనము శివులమై శివుణ్ణి ఆరాధించటం కోసమే ఆ శివుడి యొక్క ఆభరణముల యందు. అయితే ఇక్కడ మొన్నెవరో అడిగారు, మరి ఆయన పామును ధరిస్తాడు, మనం పామును ధరించవచ్చా అని. కాబట్టి ఇక్కడ పామును ధరించాల్సిన పనిలే. కారణం ఏంటంటే పామును ధరించకుండగా ఆ స్వరూపములో ఉన్నటువంటి మాలల్లో ఉన్న ఒక రుద్రాక్షను ధరిస్తే శివుడి యొక్క సకల ఆభరణములను ధరించిన శక్తి ఈ రుద్రాక్ష ధారణ వల్ల కలుగుతుంది. అందువల్ల శివుడి యొక్క స్వరూపాన్ని మనం పొందటం కోసమే రుద్రాక్ష ధారణ చేస్తాము. అలాగే ఈ శివరాత్రి నాడు కూడా మంచి రుద్రాక్షలు తీసుకొని శివలింగం మీద పెట్టి రుద్ర నమక చమకాదులతో అభిషేకం చేసి, అందుకో రుద్రాక్షలను కొన్ని రోజులు ఆవు నెయ్యిలో వేసి పెట్టడం కానీ, అలాగే రుద్రాక్షలను గోమూత్రంలో, ఇలా దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. దాని యందు నిపుణులైన వారు చెబుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రుద్రాక్ష థెరపీ అని కొత్తది కూడా వచ్చేసింది. రుద్రాక్ష మనకు, ఎందుకంటే ఆయన వైద్యుడు, ప్రథమో దైవ్యో భిషక్, ఆయన వైద్యుడు కాబట్టి రుద్రాక్ష ధారణ సమస్తమైనటువంటి ఆనంద అనుభూతులను మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి భక్తులను అనుగ్రహించటం కోసమే, భక్తులను శివుడిగా మార్చటం కోసమే ఈశ్వరుడు రుద్రాక్ష ధారణ. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణి రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ఈశ్వరుడు విభూది పూసుకోవటంలోని అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈశ్వరుడికి అనేక నామాలున్నాయమ్మా. ఈశ్వరుడి యొక్క స్వరూపమే చాలా విలక్షణమైన స్వరూపము, విచిత్రమైనటువంటి స్వరూపము. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఏవి ఖరీదైన వస్తువులు కనిపించవు, కానీ చాలా అందగాడు. ఎంత అందంగా ఉంటాడు అంటే ధవల ధవల స్థగితమైనటువంటి అద్భుతమైన సౌందర్య స్వరూపమే ఈశ్వర స్వరూపము, సౌందర్యం. కాబట్టి మన్మథాదులంతా కూడా ఆయనను చూసి, దారుగమనంలో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మునిపత్నులంతా చూసి మోహించినటువంటి కథలు మనకు పురాణాల యందు ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడు మహాసుందరుడు, అందుకే సుందరేశ్వరుడు అని చెప్తారు. ఆయనకు పేరే సుందరేశ్వరుడు. మధురై ఆలయంలో సుందరేశ్వరుడు అంటారు. చాలా సుందరంగా ఉంటాడు, సౌందర్యవంతుడు. సౌందర్యవంతుడు విభూతిని ఎందుకు ధరిస్తాడు? అసలు విభూతి ఏమిటి అంటే, విభూతి ఐశ్వర్యం విదుహు. విభూతి ఐశ్వర్యం. ఈశ్వరుడికి విభూతి చాలా ఇష్టం. ఎందుకంటే విభూతి ఎలా ఉత్పన్నమవుతుంది? బూడిద విభూతి అంటే ఎలా ఉత్పన్నమవుతుంది? దేన్నైనా దహనం చేస్తే చివరికి మిగిలేది ఏమిటి? బూడిది. అంటే లయకారకుడైనటువంటి ఈశ్వరుడికి లయతత్వం. సృష్టిస్వరూపము బ్రహ్మ, స్థితిస్వరూపము మహావిష్ణువు, లయస్వరూపము ఈశ్వరుడు. కాబట్టి ఈ జగత్తంతా లయమైపోయిన తర్వాత మిగిలేదేమిటి అంటే బూడిదే. అందుకే ఆయన శ్మశానంలో ఉండేటువంటి విభూతిని ఒంటికి పూసుకొని సంచారం చేస్తాడు అని, దానికి ప్రతీకగా ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క దివ్య సన్నిధి యందు ప్రతినిత్యము ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తములో ఉదయం 4 గంటల ప్రాంతములో అప్పుడే శ్మశానము నుండి తెచ్చినటువంటి విభూతిని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసి చక్కనైనటువంటి అలంకారం చేసి ఈశ్వరుడిని శ్మశాన విభూతితో అభిషేకం చేసి అలంకారం చేస్తారు. ఈనాటికి అది ఆచారంగా వస్తూ ఉన్నది. కాబట్టి విభూతి ధరిస్తేనే ఈ విభూతి యొక్క మహిమ ఎలా పెట్టుకోవాలి అంటే, విభూతిని చేతిలో తీసుకోవటానికి ఒక మంత్రం ఉంది, పెట్టుకోవటానికి ఒక మంత్రం ఉంది,
మానస్తోకే తనయే అనేటువంటి మంత్రముతో విభూతిని తీసుకొని సద్యోజాతాది మంత్రములు చెప్పి త్ర్యంబకం యజామహే అనేటువంటి మహామృత్యుంజయ మంత్రముతో ఈ వేళ్లతో చక్కగా విభూతి ధారణ చెయ్యాలని గురుచరిత్ర గ్రంథములో ప్రత్యేకంగా నరసింహ సరస్వతి స్వామి వారు ఈ విభూతి యొక్క మహాత్మ్యమును స్పష్టంగా చెబుతారు. ఆ దుర్వాసుడి యొక్క విభూతి ఒకడి మీద పడి వాడికి తన యొక్క జన్మజన్మలన్నీ గుర్తు వచ్చాయట. అలాగే దత్తాత్రేయ సంప్రదాయంలో ఆ దత్తాత్రేయ గురుమూర్తి దారిన పోయేటువంటి ఒక పిలిచి వాడిని పిలిచి వాని మీద విభూతి చల్లితే వాడికి 7 జన్మలు గుర్తొస్తాయి. కాబట్టి విభూతికి అంత శక్తి ఉంది. ఆ విభూతి ఎలా విభూతి చేసుకోవటానికి శివరాత్రి చాలా మంచిదమ్మా. ఇవాళటికి ఒక ఆచారం ఉంది ఉత్తర భారతదేశంలో. శివరాత్రి నాటికి రోజు బ్రాహ్మణులు ఏం చేస్తారు అంటే ఆవు పేడతో చేసినటువంటి వాటిని ఏమంటారు పిడకలు, ఆ పిడకలన్నింటినీ చక్కగా ఇవాళ ఉపవాసం చేసి సాయంకాల సమయంలో చక్కగా మంటలో పెట్టి కాల్చి ఆ మహామృత్యుంజయ మహామంత్రముతో అభిమంత్రణం చేసి ఈ శివరాత్రి నాడు విభూతి తయారు చేసి దానిని సంవత్సర కాలం పాటు ధరిస్తారు. ఇది శివప్రీతికరమైనటువంటి విభూతి ధారణకు మంచి సమయం. కాబట్టి మహాశివరాత్రి పర్వదినం చాలామంది విభూతి చేసుకుంటారు. కాబట్టి విభూతి చేసుకోవటానికి ఇప్పుడు మనకు బయట బజార్లో చాలా విభూతులు దొరుకుతున్నాయి, కానీ స్మార్తులైనటువంటి వారు, వైదికులైనటువంటి వారు, ఆచారపరులైనటువంటి వారు ఇంట్లో ఆవు పేడతో చేసినటువంటి పిడకలను కాల్చి శివుడికి హవనం చేసి ఆ హవనము నుంచి వచ్చినటువంటి విభూతిని నిత్యం ధారణం చేయటం వల్ల మృత్యుంజయ తత్వము, అంటే మృత్యుంజయ తత్వం అంటే ఎప్పటికీ బ్రతికి ఉండటం కాదు, మృత్యువు వచ్చినప్పటికీ భయపడకుండగా ఆనందంగా మృత్యువును స్వీకరించటం. కాబట్టి మహామృత్యుంజయ స్వరూపము మనకు ఈ విభూతి ధారణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. విభూతి ధరించినటువంటి ఈశ్వరుణ్ణి మృత్యుంజయుడిగా పురాణం కీర్తించింది. కాబట్టి ఈశ్వరుడికి విభూతి చాలా ప్రీతికరమైనటువంటిది. భస్మ స్నానం అని ఒకటి ఉంది. భస్మానికి ఎంత గొప్పదనము ఉన్నది అంటే ఏదైనా ఆపద్ధర్మములో స్నానం చెయ్యటానికి ఇబ్బంది అయింది, అప్పుడు ఏం చెయ్యాలి అంటే వైదికుడైనటువంటి వాడు ఇంత విభూతి తీసుకొని చక్కగా విభూతి పూసుకుంటే భస్మస్నానం కింద ఆపద్ధర్మంలో చెబుతున్నావు ఇక్కడ, ఆపద్ధర్మంలో వాడికి స్నానం అయిపోయినట్టే. కాబట్టి విభూతికి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రతి నిత్యము ప్రతి ఒక్కడు కూడా శివప్రీతి కోసం విభూతి ధారణ చెయ్యాలి. విభూతి ధరించిన తర్వాతనే ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. విభూతి ధారణ వల్ల దుస్వప్న దోషాలు ఇవన్నీ తొలగిపోయి వాడికి మృత్యు భయాలన్నీ తొలగిపోయి ఈశ్వర అనుగ్రహంతో వాడు కూడా మృత్యుంజయ స్వరూపాన్ని పొందుతాడు. చిత్రం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సంతోష్ రాస్తున్నారు. శివుడికి మెడలో సర్పం దేనికి సంకేతం తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. సర్పము శివుడి యొక్క ఆభరణములలో కర్కోటక నాగజాతులకు చెందినటువంటి సర్పములను ఆయన ధరిస్తాడు అని మనకు పురాణంలో ఉంది. ఇక్కడ సర్పములు ధరించటానికి కారణమేమిటి అని బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండంలో రాధాదేవి కృష్ణుణ్ణి అడిగినట్టుగా ఒక కథ ఉంది. ఎందుకు ఈశ్వరుడు సర్పములను ధరిస్తాడు అని అడిగితే, ఎందుకంటే లోకంలో సర్పమును చూస్తే భయపడిపోతారు, ఈయననేమో నాగభూషణుడు. మనకు చూడండి, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం అని చెప్తారు. కాబట్టి నాగం, ఆ సర్పమును ధరించడం ఏమిటి ఆయన అంటే ఏమీ లేదు. దీనికి సంబంధించినటువంటి కథ, గరుత్మంతుడికి సర్పములతో విరోధం ఉంది. ఎందుకంటే కద్రువ యొక్క కుమారులు సర్పజాతి, వినత యొక్క జాతి గరుత్మంతులు. ఇక్కడ మనకు మహాభారతంలో ఈ కథ కూడా వస్తుంది. కద్రువకు దాస్యం చేస్తుంది వినత. ఆ దాస్య విముక్తి కోసము అమృతాన్ని తీసుకొని రమ్మని చెబితే ఈ గరుత్మంతుడు వెళ్ళి, ఎందుకే వినతాకుమారుడు కాబట్టి వైనతేయుడు, కద్రువ యొక్క సంతానం సర్పజాతి,
వీళ్ళంతా పాపం ఈ సర్పాలకు సేవ చేయటం, సర్పాలు మేము బలం కలిగినటువంటి వాళ్ళము అని అనుకునేవారు. ఎప్పుడైతే ఈ మన వైనతేయుడైనటువంటి గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చాడో దేవలోకానికి వెళ్ళి, దాంతో గరుత్మంతుడి ఖ్యాతి లోకంలో పెరిగిపోయింది. స్వర్గాన్ని జయించి అమృతాన్ని తీసుకురావటం, ఆయనను దేవలోకమంతా పూజించడం, చివరికి మహావిష్ణువు తన వాహనం చేసుకోవడం చేత ఇక గరుత్మంతుడికి శక్తి పెరిగిపోయింది. అందుకే భాగవతంలో దశమస్కంధంలో కాళీయ మదనం ఘట్టంలో కాళీయుణ్ణి అడుగుతాడు కృష్ణుడు, ఒరే ఈ మడుక్ కిందకు వచ్చావురా నువ్వు, అంటే నువ్వు రమణక ద్వీపంలో ఉండాలి కదరా అంటే, వాడంటాడు అయ్యా రమణక ద్వీపంలో ఉంటే గరుత్మంతుడు వచ్చి నన్ను పట్టకపోతాడనే భయంతో ఇక్కడికి వచ్చాను, మీ దగ్గర ఉంటే ఇబ్బంది లేదని అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని చెప్తే, అప్పుడు చెబుతాడు ఒరే నా పాదాలు నీ మీద ఇక ఒక గుర్తులుగా పడ్డాయి, నా పాదాలను చూసిన తర్వాత గరుత్మంతుడు నిన్నేమీ అనడు అని చెప్పి పంపిస్తాడు. ఇది భాగవతంలో వచ్చినటువంటి ఘట్టం. అందుకే ఈ సర్పజాతికి భయం ఏర్పడ్డది గరుత్మంతుని వల్ల. గరుత్మంతుడు ప్రతీకారం తీర్చుకుంటాడేమో, అప్పుడు ఈ సర్పజాతి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకాలు చేసి ఈశ్వరుణ్ణి ప్రాధేయపడ్డాయి. భోలాశంకరుడు ఎవరు ఏది అడిగితే వాడికి ఇవ్వాలా ఇవ్వకూడదా ఏమీ ఆయనకు, ఎందుకంటే అడిగింది ఇవ్వటమే ఈశ్వరతత్వం. విష్ణువు అంత తొందరగా ప్రసన్నుడు అవుతాడో లేదో, ఎందుకంటే బాగా ఆలోచిస్తాడు ఆయన. అందుకే రాక్షసులంతా విచిత్రమైన కథలు చూడండి, మీరు పురాణాల్లో ఏ కథ చూసినా అసురులు మొత్తం ఎవరిని పట్టుకున్నారంటే ఈశ్వరుణ్ణి పట్టుకున్నారు. ఎందుకంటే భోలాశంకరుడు ఏది అడిగితే అది ఇస్తాడు. భస్మాసురుడు లాంటి వాడు అడిగితే చివరికి ఎవడి మీద చేయి పెడితే నువ్వు భస్మం, వాడు భస్మం అయ్యేట్టుగా వారమిస్తే ఆయన మీదే చేయి పెట్టడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు మహావిష్ణువు వచ్చి జగన్మోహిని అవతారం ఎత్తి, కాబట్టి ఇటువంటి కథలతో శివుడి యొక్క దయాతత్వం, ఆయన మహానుగ్రహం ఇచ్చేటువంటి వాడు. అడిగితే ఆత్మలింగం ఇస్తాడా, గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు ఎవరికి, రావణాసురుడికి. ఆత్మలింగాన్ని 3 సంవత్సరాలు పూజ చేస్తే నువ్వే శంకరుడు అవుతావురా, ఇక నాకు నాతో పనిలేదన్నాడు. అంటే తన ఈశ్వరత్వాన్ని కూడా ఇవ్వటానికి వెనుకారినటువంటి దయగలిగిన దేవుడు చంద్రశేఖరుడు, సాంబ సదాశివుడు. కాబట్టే ఆ ఈశ్వరుడు నాగజాతి వెళ్ళి ప్రార్థన చేస్తే సర్పములకు అభయమిచ్చాట, ఇక నుంచి మిమ్మల్ని నా ఆభరణాలుగా ధరిస్తా అని. ఆ రోజు నుండి సర్పములను ఆభరణములుగా ధరించినట్టుగా మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి ఒకనొక కథ. కాబట్టి సర్పములన్నీ ఈశ్వరుడికి చాలా ప్రీతి. ఇప్పటికీ మహాక్షేత్రముల యందు ఎప్పుడు సర్పములు ఉంటాయి, ఎందుకంటే నాగభూషణుడిగా ఆయన చాలా ప్రసిద్ధి. అందుకే శివలింగం మీద సర్పాభరణం ప్రతి చోట కూడా పెడుతూనే ఉంటారు. సర్పజాతికి చంద్రశేఖరుడు సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి వరప్రసాదమే ఆ సర్పములకు తాను ఆభరణాలుగా ధరిస్తాను అని మాట ఇవ్వటము. ఆ మాటకు కట్టుబడి ఇవారడికి ఆయన సర్పములను ధరిస్తూ ఉన్నాడు. నాగజాతి మొత్తం కూడా శివభక్తి పరాయణులు. ఇప్పటికీ ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన నాగలోకంలో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు చేసి శివుడికి అభిషేకాదులు చేసి నాగజాతి మొత్తం కూడా ఈశ్వర స్మరణ చేస్తే చాలు. అందుకే సర్పభయం ఉన్నటువంటి చోటు శివలింగం పెట్టిన, శివారాధన చేసిన, ఈ శివరాత్రి నాడు శివపంచాక్షరి జపం చేసిన వాడికి సర్పభయం ఉండదు, సర్పభీతి ఉండదు. ఎందుకంటే సర్పములు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాయి కాబట్టి మనకు సర్పభయం తొలగాలన్నా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే చాలు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నాగజాతిని అనుగ్రహించటం కోసమే సర్పములను ఆభరణాలుగా ధరించాడు మహాదేవుడు. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రాజశేఖర్ రాస్తున్నారు. శివుడు గజ చర్మాన్ని, త్రిశూలం, ఢమరుకాన్ని ఎందుకు ధరిస్తారు? త్రిశూలము త్రిగుణములకు సంకేతము. అంటే ఆయనకు సుదర్శనం ఎలా అయితే మహావిష్ణువుకు ప్రీతియో, ఈయనకు త్రిశూలము. త్రిశూలము అంటే 3 శూలములు కనిపించేటువంటిది. ఇది త్రిగుణములకు సంకేతముగా ఆయన యొక్క సర్వోత్కృష్ట తత్వమును ప్రతిపాదన చేయటానికే ఆయన పినాకపాణిగా త్రిశూలధారిగా
లోకంలో పేరుగాంచినాడు. ఇక గజచర్మం అనేటువంటి దానికి గజాసురుడి యొక్క కథ ఉంది. ఆయన ప్రతి ఆభరణం వెనుక ప్రతి దానికి ఒక పురాణంలో ఒక కథ మనకు లభ్యమవుతూ ఉంటుంది. గజాసురుడు అనేటువంటి వాడు ఈశ్వర ఆరాధన చేసినటువంటి మహాభక్తుడు. అటువంటి గజాసురుడికి తాను వరమిస్తాడు. వరమిచ్చినందుకే ఆ గజాసుర సంహారం చేసిన తరువాతనే ఆ గజాసురుడి యొక్క భక్తి పరతత్వానికి ఆయన ఆనందపడిపోయి ఆ గజచర్మాన్ని తీసి ఆయన నిత్యం ధరించేట్టుగా తాను భక్తుడికి ఇచ్చినటువంటి వరానికి ప్రతీకగా గజచర్మాంబరధారిగా, కాబట్టి గజచర్మమే అసలు శివుడికి దిగంబరుడు అని పేరు. ఒకటి దిక్కులే ఆయనకు ఆ అంబరములు అంటే దిక్కులే ఆయనకు వస్త్రములు, 10 దిక్కులు 10 వస్త్రములుగా కట్టుకున్నటువంటి వాడు గజచర్మాన్ని కూడా కట్టుకుంటాడు. కాబట్టి గజచర్మాన్ని భక్తులకు ఇచ్చినటువంటి వరం కోసం ఆయన కట్టుకున్నటువంటి వాడు ఢమరుకం. దీనికి శివపురాణంలో ఒక కథ ఉంది, ననాద ధక్కాంచ. ఇక్కడ శివుడికి శబ్దం చాలా ఇష్టం, ఎందుకంటే శివుడు చుట్టూ ఉండేటువంటి వారంతా కూడా భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర ప్రమదఘనాలన్నీ కూడా లోకంలో వేటిని చూసి మనం భయపడతామో అవన్నీ శివుడి దగ్గర ఉంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి, ప్రమోదంగా ఉంటాయి. కాబట్టి ఢమఢమ అనేటువంటి శబ్దం, అందుకే ఈ ఢమరుకము శబ్దశక్తికి ప్రతీక. ఈశ్వరుడు శబ్దాన్ని ఈ జగత్తుకు ఇచ్చాడు, శబ్దబ్రహ్మగా ఆయన. అందుకే ఆయివున్ రులుక్ అనేటువంటి 14 మహేశ్వర సూత్రములు ఈ ఢమరుకము నుంచి, ఢమరుక శబ్దము నుంచి ఉత్పన్నమయ్యాయి. అందుకే ఢమరుక శబ్దము శబ్ద సృష్టికి సంకేతముగా ఈ జగత్తుకు కావలసినటువంటి భాష వాక్శక్తి వీటన్నింటినీ ఈ జగత్తుకు ప్రసాదించటానికి ఢమరుకము నుంచి నాదోత్పత్తి జరిగింది అని, నాదోత్పత్తికి ప్రతీకగా ఆయన ఢమరుకం ధరిస్తాడు అని శివపురాణం చెబుతోందమ్మా. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 7 రోజుల పాటుగా కూడా ప్రతి ఒక్క దేవాలయం నుంచి, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలని మీకు అందిస్తోంది భక్తి టీవీ. అంతా శివమయంగా భాసిల్లుతున్న ఆ శివుడి అనుగ్రహం మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కార్యక్రమాలను వీక్షించండి, తరించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.